షౌకత్ అలీ ఖాన్. షౌకత్ అలీ ఖాన్ అభి ఏ ఎంపీ ఎలక్షన్స్ ఆనే కే టైం పే హైదరాబాద్ మే కౌన్ సే పార్టీ ఆయతో వచ్చారట. ఏ ఆల్ ఇండియా ముస్లిమ్స్ పార్టీ హే నా, ఇస్కో వోట్ దేంగే హమ్. అచ్చా తో ఏ కాంగ్రెస్ కా బారే మే క్యా బాత్ కర్తే హో? కాంగ్రెస్ ఠీక్ హై, కాంగ్రెస్ వాలే ఠీక్ కర్ రహే హై. ఊపర్ జో సెంట్రల్ గవర్నమెంట్ హే నా బేకార్ హై, సిర్ఫ్ వాదా కర్తే హై, కుచ్ కామ్ కి నహీ హై. వో బహుత్ సే ఘోటాలే హో గయే ఇన్ లోగోం కే, వో కోయి భీ ప్రొటెస్ట్ నహీ కర్తా ఆజ్కల్, వహీ ప్రాబ్లమ్ హై. బస్ ఇత్నా హీ బోల్లా హై. థాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఈ ఎంపీ ఎలక్షన్స్ లో హైదరాబాద్ ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏ పార్టీ అంటే ప్రస్తుతానికి అందరూ రకరకాలుగా అనుకుంటారు. మామూలుగా ఇప్పుడు డబ్బు డబ్బుతోనే ఉంది పరిస్థితి, డబ్బు ఎక్కువ పెడితే అలాగే గెలుస్తారు. ఈ రోజు ఈ ఏరియాలో ఎంఐఎం గెలుస్తారు. మరి బీజేపీ ఏమంటుందంటే ఒక లేడీ నిలబడుతుంది, ఆ లేడీ ఏమంటుందంటే ఈసారి నేను బీజేపీ జెండా హైదరాబాద్ ఎగరవేసి చూపిస్తానంట. ఇక్కడ ఎవరు చూపిస్తున్నా అంటే ఇక్కడైతే ప్రస్తుతానికి ఎంఐఎంఏ గెలుస్తారు. ఎందుకు అట్లా అంటే ముస్లిం ఓటు ఎక్కువ ఉందా? ఎట్లా ముస్లిం ఓటు ఎక్కువ, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంఐఎంఏ గెలవచ్చు. కానీ బీజేపీ నేను మలుపుకుంటానంటే మలుపుతుందా అంటే ఇప్పుడు అది బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటారు, హిందువుల పార్టీ అంటారు. హిందువులే ముస్లింలు అయితే వేయరు. ఆ హిందువులలో కూడా ముస్లిం సానుభూతి పాలు ఉండరు చాలా మంది. ముస్లిం వాళ్ళు అందరు అట్లా ఏమి ఉండరు, అందరు కూడా చాలా మంచిగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎంఏ గెలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే ఏం చెప్తాను? నేను కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ బాగుందని నేను చెప్తాను. మరి ఎంఐఎం వస్తుందని అంటున్నాను, ఈ ఏరియాలో ఎంఐఎం వస్తుంది. సో నరేష్ గారు ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది హైదరాబాద్ నుంచి? హైదరాబాద్ నుంచి టిఆర్ఎస్ వస్తే బాగుంటుంది. టిఆర్ఎస్ ఎందుకు టిఆర్ఎస్ అనుకుంటున్నారు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది వాళ్ళు చాలా బాగా చేసారు కాబట్టి ఏ విధానైనా కొన్ని రైతులకు కానీ దేనికైనా కానీ వాళ్ళకు ఉపయోగపడేటివి కానీ ఈ డబల్ బెడ్రూమ్లో కానీ ఇట్లాంటివి కొన్ని చేసిరు కానీ కొన్ని పంచలేదు కాబట్టి ఈసారి కొద్దిగా వాళ్ళు వెనక గుంజిపోయి ఇదైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది, ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ అన్ని పడిపోయినాయి. మాలాంటి వాళ్ళకి ఏదైనా చేసుకుందామన్నా జీవనాధారం అనేది ఎటువంటి ఆటో వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏది లేకుండా చేసింది. ప్రైవేట్ వెహికల్ వాళ్ళకు మొత్తం అన్యాయం చేసి పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకు అదొకటి మైనస్. ఆడవాళ్ళ కానీ సెంట్రల్ రాకున్నా కూడా ఇప్పుడు ఏందన్నాడు కొంచెం ప్రభుత్వం కొట్లాడుతుంది మన ద్వారా అనేది ఏదన్నా ఉంటది అనేది ఆశ బాగుంటది. హైదరాబాద్ కానీ ఎక్కడైనా కూడా టిఆర్ఎస్ వస్తే బాగుంటుంది. హైదరాబాద్ మే కౌన్ సే పార్టీ ఆయే తో అచ్చా రహతా? కౌన్ సా పార్టీ హై? జో భీ అల్లా కి మర్జీ, కిస్కా కౌన్ సా పార్టీ, కిస్ మే క్యా హై, తుమ్హారే దిల్ మే క్యా హై, మేరే దిల్ మే క్యా హై, ఆప్కే దిల్ మే క్యా హై, క్యా హై అల్లా కే దిల్ మే, మైన్ ఖుద్ నహీ బోల్ సక్తా, మేరే మే క్యా నహీ. సౌలత్ కౌన్ ది హై ఆప్కే యహాన్ పర హై? యహాన్ పర మేరే కో హై, మైన్ 10 బరస్ సే ఆతా హూన్ అల్లా కే రాహ మే, అల్లా సలామత రఖేగా. మేరా నామ్ లతీఫ్ హై, షేక్ అబ్దుల్ లతీఫ్. సార్ అప్ కైసా బోలేంగే కోసా పార్టీ ఆయా బోల్ కే అందర, యహాన్ తో పూరా ముస్లిమానో కా ఛే పూరా ఏరియా హై, ఎంఐఎం కు తో అదాలత హై యహాన్ పర్. సో మే అచ్చా కాంగ్రెస్ హీ తో అచ్చా హై, దేఖో కాంగ్రెస్ కైంగో కాంగ్రెస్ క్యో పూచో, బీజేపీ తో క్యా హై పూరా వో పూరా తబా తారాజ్ కర్దాలి హమారా, కాంగ్రెస్ జీ ఐతో అచ్చా, కాంగ్రెస్ జీ ఐతో అచ్చా. అభి రేవంత్ రెడ్డి కా కామ్ కైసే హై? అల్హమ్దులిల్లా అబ్ తో అచ్చా హై, పన్ ఉన్నో వజీఫే కా నహీ కర్ రహే జల్దీ, ఏ హిండి అభి సబ్ కా దేఖ్ రహే ఉన్నో, హిండి కా వజీఫా కా హిండి కా వాలోం కా క్యా కరేంగే బోలో, కుచ్ కర్నా ఫిర్ కుచ్ తో కర్నా నా, హమ్ క్యా కా క్యా కైసా కర్కే జీంగే బోలో. సబ్ కాంగ్రెస్ ఐతో అచ్చా రహే హైదరాబాద్ మే, కోయి భీ పార్టీ అందో సబ్ సిర్ఫ్ పబ్లిక్ కా అగర్ అచ్చా కరే తో యే అచ్చా హై, చాహే కోయి భీ పార్టీ అందో. సబ్ అప్నా అప్నే ఏరియా మే అప్నా అప్నా ఘర్ భర్ లేంగే, సబ్ కర్ లేంగే బోల్ తో సబ్కో సబ్కో ఓట్ లేతే ఖుద్ మే ఆయేంగే, ఉస్కే బాద్ మే సబ్కో పోచ్ కే ఫేక్ దేంగే బోల్ తో కైసా సబ్, సబ్కో దేఖ్నా హై, అమీర్ కో భీ దేఖ్నా, గరీబ్ కో భీ దేఖ్నా. చూసారు కదా ఇక్కడ హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ పై ప్రజలు ఏమన్నారో, కొందరు టిఆర్ఎస్ చెప్తే కొందరు బీజేపీ చెప్పారు, అలాగే ఎంఐఎం. సో మొత్తానికి ఎలక్షన్స్ అయిపోయాక ఎవరు గెలుస్తారని వేచి చూడాలి.